ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్కు సంబంధించిన వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అప్లికేషన్ చేసేటప్పుడు ఫీజు ఎంత ఉంటుంది వేకెన్సీస్ శాలరీ ఎంత ఇస్తారు ఏజ్ ఏ ఏజ్ నుంచి ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏంది ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది వీటన్నిటి గురించి వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా మంచి అవకాశం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ముందుగా అయితే మనం అప్లికేషన్ డేట్స్ ఏమునో ఒకసారి చెక్ చేద్దాం ఇది అప్లికేషన్ డేట్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజే పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు పేమెంట్ కూడా ఇందులో పే చేయొచ్చు ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఇక కాల్ లెటర్స్ అంటే హాల్ టికెట్ కానీ కాల్ లెటర్స్ ఏడు నుంచి పద్నాలుగు రోజుల ముందు ఎగ్జామ్ కంటే ముందు ఏడు నుంచి పద్నాలుగు రోజుల ముందు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే టెంటేటివ్గా తాత్కాలికంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుందని మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇందులో వేకెన్సీ చూస్తే టోటల్గా రెండు వందల వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు ఉన్నాయి ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో ముప్పై ఒకటి పోస్టులు ఉన్నాయి ఒకసారి గమనించండి తెలంగాణ స్టేట్లో ముప్పై ఒకటి ఉన్నాయి ఇందులో సపరేట్ సపరేట్ కేటగిరీ వైజ్గా అయితే లేవు టోటల్గా ముప్పై ఒకటి వేకెన్సీస్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది ఇందులో స్టేట్ వైజ్ వేకెన్సీస్ అండ్ మెరిట్ అనేది ఏం ఉండదు సేమ్ ఈజ్ ఎట్లుంటుంది అట్లుంటుంది ఒకవేళ ఈ పోస్టులకు సంబంధించి తెలంగాణలో ముప్పై ఒకటి ఉన్నాయి మిగతా రాష్ట్రాలలో కూడా రకరకాలుగా పోస్టులు ఉన్నాయి ఒకవేళ దాంట్లో వేకెన్సీస్ పెరగవచ్చు తగ్గొచ్చు ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ వరకు అనేది మనకి ఇందులో రాయడం జరిగింది ఇక జూనియర్ రెస్టిడెంట్కి సంబంధించి వెకెన్సీ స్టేట్ అనేది మనం ఏ స్టేట్కి అయితే అప్లికేషన్ చేస్తామో దానికే వేకెన్సీ స్టేట్ ఉంటుంది ఎగ్జామినేషన్ స్టేటు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ స్టేట్ ఆ విధంగానే ఉంటుంది ఈ విధంగానే జూనియర్ రెస్టిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి హౌజింగ్ డాట్ ఈ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి రెమనరేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల ఐదు ముప్పై ఐదు వేల రెండు వందల వరకు పర్ మంత్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో సిటీస్ కేటగిరీ వైజ్గా ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ అని ఇవ్వడం జరిగింది ఇందులో అన్నింటిలో బేసిక్ పే అనేది ఇరవై వేలు ఉంటుంది ఫస్ట్ కేటగిరీకి సంబంధించి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు హెచ్ఆర్ఏ ఉంటుంది సెకండ్ కేటగిరీకి సంబంధించి మూడు వేల ఆరు వందలు థర్డ్ కేటగిరీలో మూడు వేల రూపాయలు అదర్ బెనిఫిట్స్ ఎనిమిది వేల నాలుగు వందల ఫస్ట్ కేటగిరీ ఏడు వేల ఆరు వందల సెకండ్ కేటగిరీ ఏడు వేలు ము థర్డ్ కేటగిరీ పిఎఫ్ కంపెనీ కాంట్రిబ్యూషన్ అనేది రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు ఇవన్నీ సేమ్ ఉంటుంది అన్ని కేటగిరీలకు సంబంధించి రెండు వేల నాలుగు వందల రూపాయలు టోటల్ మంత్లీగా ముప్పై ఐదు వేల రెండు వందల రూపాయలు ఫస్ట్ కేటగిరీలో వస్తుంది ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు సెకండ్ కేటగిరీలో వస్తుంది ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలు థర్డ్ కేటగిరీలో వస్తుంది యాన్యువల్గా చూసుకుంటే ఫస్ట్ కేటగిరీలో నాలుగు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందలు సెకండ్ కేటగిరీలో నాలుగు లక్షల మూడు వేల రెండు వందలు థర్డ్ కేటగిరీలో మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఈ విధంగా ఇక టోటల్గా చూసుకుంటే ఫస్ట్ కేటగిరీలో ముప్పై రెండు వేల ఎనిమిది వందలు ఫర్ పర్ మంత్ వస్తుంది హ్యాండ్కి ముప్పై ఒక వెయ్యి రెండు వందలు సెకండ్ కేటగిరీలో చేతికి వస్తుంది థర్డ్ కేటగిరీలో ముప్పై వేల రూపాయలు చేతికి వస్తుంది ఇది రెమనరేషన్కి సంబంధించి ఇక ప్రొబిషనల్ పీరియడ్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ప్రొబిషనల్ పీరియడ్ ఉంటుంది అది ఆరు నెలలు ఉంటుంది ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఒక ఇండియన్ అయి ఉండాలి ఏడు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు వరకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉన్నవాళ్ళు ఈ ఏజ్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఒకవేళ డిస్టెన్స్లో కానీ పార్ట్ టైమ్గా కానీ డిగ్రీలు చేసిన వాళ్ళు దీనికి అర్హులు కారు కంప్యూటర్ లిటరసీ కంప్యూటర్ లిటరసీలో ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంప్యూటర్ సిస్టమ్ మీద ఒకవేళ ఏదన్నా డిప్లొమా కానీ కంప్యూటర్లో డిగ్రీ కానీ ఆ విధంగా చదివిన వాళ్ళకు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్కు ప్రిఫరెన్స్ ఉంటుంది కంప్యూటర్ స్కిల్స్ కొంచెం తెలిసి ఉండాలి ఇంకా ఏజ్ లిమిట్ ఎంతకుముందో చూసినాం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆ మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి ఇరవై ఒకటి ఏండ్ల కంటే తక్కువ ఉండొద్దు ఇరవై ఎనిమిది ఏళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఆ విధంగా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రెండు గంటల సమయంలో ఈ ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి ఏ ఏ సిలబస్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నలభై ప్రశ్నలు ఉంటాయి నలభై మార్కులు ఉంటాయి లాజికల్ రీజనింగ్కి సంబంధించి నలభై ప్రశ్నలు నలభై మార్కులు జనరల్ అవేర్నెస్కు నలభై ప్రశ్నలు నలభై మార్కులు న్యూమరికల్ ఎబిలిటీకి నలభై ప్రశ్నలు నలభై మార్కులు కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి నలభై మార్కులు నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది క్వశ్చన్ పేపర్ నూట ఇరవై నిమిషాలలో రెండు గంటల్లో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది దీనికి నెగటివ్ మార్కింగ్ అనేది ఉంది ఒక ప్రశ్నకి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ డిడక్ట్ అవుతాయి జాగ్రత్తగా అయితే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక ఇంటర్వ్యూ అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంటర్వ్యూలో వస్తేనే ఫర్దర్ సెలెక్షన్కు సెలెక్షన్ అయినట్టు లేకపోతే డిస్క్వాలిఫై అయినట్టుగా ఉంటుంది ఇంటర్వ్యూలో ఇక ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ ర్యాంకింగ్ అదేవిధంగా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి క్వాలిఫయింగ్ మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైనల్గా ఇక ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళు ఫిట్ అని తెలిస్తేనే ఫైనల్ సెలెక్షన్లో వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇక అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలంటే ఈ నెల ఏ ఈ నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్స్ అనే ఒక బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్లో అప్లికేషన్ ఉంటుంది అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవాలి ఇంపార్టెంట్గా మనం రిజిస్ట్రేషన్ కంటే ముందు మన దగ్గర ఉం ఉంచుకోవాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి ఫోటో ఉండాలి సిగ్నేచర్ ఉండాలి లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ ఉండాలి ఒక చేతితో రాసిన డిక్లరేషన్ ఉండాలి ఆ డిక్లరేషన్ ఏముండాలంటే చేతితో ఏం రాయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది రాసి అందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక సిగ్నేచర్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లో తీసుకోరు క్యాపిటల్ లెటర్స్ కాకుండా మన సిగ్నేచర్ ఎట్లుంటుందో అట్లా పెట్టాలి ఆ విధంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు జనరల్ అంతే ఎస్సీ ఎస్టీ సపరేట్గా అయితే ఏం లేదు అన్ అందర్ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల రూపాయలు ఒకసారి పే చేసిన తర్వాత రీఫండబుల్ కూడా కాదు దీనికి ఈ ఎనిమిది వందలకు మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కూడా యాడ్ చేసి కట్ అవుతుంది ఇక కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈ ఎక్కడుంటే ఎగ్జామినేషన్ అనేది మనకు సెంటరు వెన్యూ అడ్రస్ డే టు టైం అనేది రెస్పెక్టివ్ కాల్ లెటర్లో మనం ఏదైతే కాల్ లెటర్ డౌన్లోడ్ చేస్తామో అందులో వస్తుంది అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని మీరు అక్కడ అటెండ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సింది అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఇచ్చినటువంటి వెన్యూలో అటెండ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మనము ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నాయంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ నాలుగు ప్లేస్లలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇవి ఒకసారి గమనించాలి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా అక్కడ కనిపిస్తుంది మొత్తం ఇది పంతొమ్మిది పేజీల రూపంలో ఇచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇంకా ఏమైనా ఈ నోటిఫికేషన్పై మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి వీడియోని వస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం పోస్టులు అయితే ముప్పై ఒకటి పోస్టులు తెలంగాణలో